జగన్ బ్యాండేజీ టీడీపీని అంత టెన్షన్ పెడుతోందా? సీఎం జగన్ నుదుటిపై ఉన్న చిన్న బ్యాండేజీ ఇప్పుడు పచ్చ బ్యాచ్ని వణికిస్తోంది. ఆ బ్యాండేజ్ ఎందుకు? దాని సైజ్ ఎందుకు పెరిగింది? అది ఎప్పుడు తీసేస్తారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు కూడా పదే పదే తన ప్రసంగాలలో జగన్ బ్యాండేజ్ని గుర్తు చేస్తున్నారు. చిన్న బ్యాండేజ్ చూస్తేనే పచ్చ బ్యాచ్కి ఎందుకు అంత భయం? ఆ బ్యాండేజ్ చుట్టూ ఎందుకు నీచ రాజకీయాలు? గులకరాయి దాడిలో గాయపడిన జగన్ నుదుటిపై కుట్లు పడడంతో బ్యాండేజ్ వేసుకున్నారు. గాయం మానాలంటే దానికి చికిత్స అవసరమే కదా. ఇక్కడ గాయం నిజం, కుట్లు పడింది నిజం, బ్యాండేజ్ నిజం, ఎల్లో బ్యాచ్ రచ్చ అనేది లాజిక్ లేని విషయం. కానీ పదే పదే అదే విషయాన్ని హైలైట్ చేయడం చంద్రబాబుకి అలవాటు. అందుకే తన ప్రసంగాలలో ఖచ్చితంగా ఆ పాయింట్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు వంత పాడుతున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో అభండాలు వేసి కడపలో షర్మిలకు రాజకీయ లబ్ధి చేకూర్చాలని చూస్తున్న సునీత కూడా సడన్గా జగన్ గాయంపై ఫోకస్ పెట్టారు. తాను ఓ డాక్టర్గా జగన్కి సలహా ఇస్తున్నానని, అన్ని రోజులు బ్యాండేజ్ ఉంచకూడదని, గాయానికి గాలి తగలాలని అంటున్నారు. జగన్కి ఏ డాక్టర్ వైద్యం చేస్తున్నారు అంటూ వెటకారం చేశారు. ఎల్లో మీడియా ఊరుకుంటుందా? కోడిగుడ్డుపై ఏకలు పీకడం మొదలుపెట్టింది. గాయం తగిలిన తొలి రోజు బ్యాండేజ్ సైజ్, రెండవ రోజు పెరిగిన సైజ్, మూడవ రోజు ఇంకా పెరిగిన సైజ్ అంటూ గ్రాఫిక్స్ కథనాలు ఇస్తోంది. జగన్ చేసిన మంచి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ ఆయన తలకున్న బ్యాండేజ్ను చూడరు. ఆ మాటకొస్తే ఘాట్ రోడ్ యాక్సిడెంట్ని ఓ రేంజ్లో ప్రచారం చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుకి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అందరికీ తెలుసు. అంతటి ప్రమాదమే చంద్రబాబుని కాపాడలేదు. మరి జగన్ తలపై ఉన్న అరంగళం బ్యాండేజ్ చూసి చంద్రబాబు భయపడడం ఎందుకు?